జనరల్ పార్టీ సమీక్ష అంటే అంచనాలు అట్లా ఏం లేదు, జస్ట్ ఎలా జరిగింది అని సీఎం గారితో జనరల్ ఒక రివ్యూ అంటే కుప్పం తరహా నివేదికలు సమర్పించమన్నారు కదా మీరు కూడా అటువంటి. అట్లా ఏం లేదండి, అంటే కుప్పం తరహా నివేదికలు అంటే పోలింగ్ ఓటర్ టర్న్అవుట్ ఎలా జరిగింది, ఈవీఎంస్ ఎక్కడ ప్రాబ్లం అయ్యింది, జస్ట్ జనరల్ రివ్యూ అంతేనండి. ఇది ఒక పార్టీ ఎలక్షన్ అయిన తర్వాత మా లీడర్తో మేము పెట్టుకున్న ఒక జనరల్ సమీక్ష. సో దీని వెనక అదేంటి, ఓటర్ టర్న్అవుట్ గురించి కానివ్వండి, ఈవీఎంస్ అంటే మీకు తెలుసు పోలింగ్ డిలే అయ్యింది, కారణాలు ఏమిటి, ఎందువల్ల అయ్యింది, దాని గురించి అట్లా డిస్కస్ చేయడానికి అంతే. ఈస్ట్ వెస్ట్లో ముఖ్యంగా జనసేన వలన టీడీపీకి ఇబ్బంది వచ్చిందని కొంతమంది చెప్తున్నారు, అట్లా మీ అబ్జర్వేషన్? అట్లా ఏం అనుకోవట్లేదండి మేము, అంటే అది జనసేన ఓట్స్ ఎవరి చీలిందని చెప్పుకోవటం మనం అనేది కష్టం. జనసేన అనుకున్న దానికన్నా ఎస్ డెఫినెట్గా పర్ఫార్మెన్స్ అయితే అనుకున్న దానికన్నా బాగా పర్ఫామ్ చేసిందన్నమాట నిజమే, బట్ అది ఎవరిది అనేది మనం ఎలా చెప్తాము అది చెప్పడం కష్టం. అది జనరల్ అంటే ఇట్స్ పర్సే అందరూ అనుకుంటున్న తీరు అని అది పోలింగ్ డేట్ రోజున తెలుస్తుంది ఎవరిది ఏంటి అనేది. అనపర్తి నియోజకవర్గం గురించి ప్రధానంగా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు, భారీ మెజారిటీ వస్తుంది, దాన్ని బట్టి పార్లమెంట్ కూడా గెలుస్తామని చెప్తుంది. ఇప్పుడు మా పార్లమెంట్లో అనపర్తిది 83.9% ఓటింగ్ జరిగిందండి, హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్ మా పార్లమెంట్లో. అంత ఓటర్ టర్న్అవుట్ విమెన్ నైట్ 1:30 వరకు ఉండి ఓటింగ్ టర్న్అవుట్ వేశారు అంటే మాకు అదే ధీమా వ్యక్తం చేస్తున్నాం మేము, డెఫినెట్గా గెలుపు మాదే ఉంటుంది అని చెప్పి. సో ఎన్ని సీట్లు రావచ్చు అండి మీ ఉద్దేశం ప్రకారం? మా పార్లమెంట్లోనా అండి, మేము 7 గెలుస్తామని అనుకుంటున్నాం. మెజారిటీ ఎంత వస్తున్నాడు మీకు? అలా ఏమి నేను అనుకోవట్లేదండి, మంచి మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.